చూస్తున్నాం వైసీపీ చెందినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకా ధైర్యంగా అక్కడక్కడ గడప గడపకి వెళ్తున్న వాళ్ళు కానీ లేకపోతే వివిధ సందర్భాల్లో వివిధ సమావేశాల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఎవరైనా స్కీముల గురించి కానీ ఇతరత్ర రోడ్లు బాగాలేవని కానీ ఇంకేదన్నా ఇష్యూస్ మీద ప్రస్తావించినప్పుడు వాళ్ళ పేరులో అవి కనుక్కోవటం, మీకు పథకాలు ఆపేస్తామని చెప్పటం, పథకాలు రద్దు చేయటము, ఇటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంటా ఉంది. ఈ మధ్యకాలంలో ధర్మవరంలో ఒక ఎమ్మెల్యేని చూసాం, ఆయన తెలుగుదేశం పార్టీ జెండా కట్టినారని ఆయన ఈ పథకాలు వద్దా అని చెప్పి వాలంటీర్ని పిలిచి ఇమీడియట్గా ఇతనికి పథకాలు వద్దంటే మొత్తం తీసేయమని చెప్పి అక్కడికక్కడే ఆదేశించిన పరిస్థితి. అసలు సొమ్మెవరిది, సోకెవరిది, పథకాలు ఎవరివి, ప్రజల సొమ్ముతో అమలవుతున్న పథకాల మీద వీళ్ళ పెత్తనం ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న సహజంగానే వినపడుతుంది. ఏదో కొత్తగా పథకాలు ఇవాళ ప్రవేశపెట్టినట్టుగా జవహర్లాల్ నెహ్రూ కాలం నుంచి వెల్ఫేర్ స్టేట్ భారతదేశం రాజ్యాంగంలోనే రాసుకున్నాం వెల్ఫేర్ స్టేట్ అని. ప్రతి ప్రభుత్వం కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా పేర్లు మారటం తప్ప, లేదంటే ఒకటి రెండు పథకాలు ఒకటి కొత్తగా ఒకటి పాతగా రావటం తప్ప సంక్షేమ రాజ్యం అనేది అన్ని ప్రభుత్వాలయంలో నడుస్తున్నదే. వాటన్నింటినీ కూడా క్లెయిమ్ చేసుకుంటూ సొంత డబ్బులు ఇచ్చినట్టుగా కలరించుకుంటూ పథకాలను ఆపేస్తామని అనటం కాదు, ఆపేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఓ పక్కేమో లక్షల కోట్ల రుణాలు తీసుకొచ్చి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ పత్రికల ఇంట్లో కూడా ప్రధానంగా వచ్చింది. పండగ వచ్చినా పడని జీతాలు, 24 నుంచి 30% మందికి మాత్రమే జీతాలు పడినటువంటి ఒక పరిస్థితి కనపడుతుంది. ఈ అంశాల మీద మాట్లాడదాం. ఈ లక్షల కోట్లన్నీ ఎటుపోతున్నాయి అనేటువంటి ఒక ప్రశ్నకి మాత్రం సమాధానం దొరకటం లేదు. శ్రీనివాసరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, అట్లా రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు ఉన్నారు, అట్లా కందారపు మురళి గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, పంచకర్ల సందీప్ గారు జనసేన అధికార ప్రతినిధి ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడే ముందు శ్రీనివాసరెడ్డి గారు, పండగ వచ్చినా పడని జీతాలు ఓ పక్కన ఉంది, ఓ పక్క ఏమైనా ఇందా ప్రస్తావించినట్టు పథకాలన్నీ కూడా మా సొంత జేబుల్లోంచి ఇస్తున్నామన్నట్టుగా పథకాలు వద్దా మొన్న విన్నారు కదా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వ్యాఖ్య, అట్లానే అంబటి రాంబాబు గారు కానీ చాలామంది మధ్య ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళు నీకు కట్ అంటున్నారు. ఎవరు కట్టు, ఎవరి చేబులోంచి డబ్బులు ఇస్తున్నారు, ఆ ఇంటి దగ్గర నుంచి అసలు ఎంత వసూలు చేశారో కనుక ఇల్లింటికి లెక్క కనుక పెడితే అప్పుడు కూడా బయటపడిపోతుందేమో, నాకే నువ్వు బాకీ అయ్యా బాబు అని చెప్పి ఆ డబ్బు ఇచ్చిన దాకా నా ఇంట్లో నువ్వు ఉండని చెప్పి ఎమ్మెల్యేని ఆపేసే పరిస్థితి కూడా రావచ్చేమో. శ్రీనివాసరెడ్డి గారు, విజయ్ గారు, ముందుగా మీకు పెద్దలు మురళి గారికి సందీప్ గారికి TV5 న్యూస్ క్యాన్ ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. ఎందుకంటే ఈ ఉదయం మనం చెప్పుకోవడం తప్ప ఈ తర్వాత మళ్ళీ రాత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో శుభాలు ఉండవు కాబట్టి పొద్దున్నే మనమన్న శుభోదయాలు చెప్పుకుందాం. మీరు చెప్పినట్టు సొమ్మెవరిది సోకెవరిది, ప్రభుత్వాలు భారత రాజ్యాంగం యొక్క ఆర్టికల్స్ ప్రకారం ఆ రోజు మనం అనేక అంశాలు రాసుకున్నాం, భారతదేశం లౌకిక రాజ్యం అని, భారతదేశం ఫెడరల్ రాజ్యాంగం అని, భారతదేశం సంక్షేమ రాజ్యాంగం అని, భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని, ఈ విధంగా అనేక అంశాలను పొందుపరుచుకొని భారత స్వతంత్రానంతరం భారతదేశాన్ని పరిపాలన చేసుకోవటానికి కొన్ని విధి విధానాలను పెట్టుకుని ఆ ప్రకారం పోతూ ఉన్నాం. దురదృష్టం ఏమంటే ఇప్పటికీ కూడా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు కేంద్రంలో అధికారంలో లేకపోవటం వల్ల ప్రజల పట్ల ఆ విధమైనటువంటి కన్సర్న్, ఆ బాధ్యత వహించి ఏ పంచవర్ష ప్రణాళికలో ఏ లక్ష్యాలు అయితే నెరవేర్చి BPL బిలో పావర్టీ లైన్ ఉన్నటువంటి వాళ్ళందరినీ పైకి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ కూడా మామూలుగా ఇక పథకాలు అవసరం లేనటువంటి ప్రజానీకంలో, రిజర్వేషన్ల అవకాశం అవసరం లేనటువంటి ప్రజానీకంలో కలపాల్సినటువంటి అవసరం ఉందో అది ఇప్పటికి కూడా జరగల. ఈ 75 సంవత్సరాలుగా జరగని కారణంగా వాటినే కొనసాగించుకోవాల్సి వస్తూ ఉంది. సరే, జరగకపోవటం ఒక కారణం, కొనసాగించడం బహుపరిస్థితి. ఈ పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదేదో రాజారెడ్డి సంపాదించింది, రాజశేఖర రెడ్డి పదిలి పరిస్తే దాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి పాపం భారత గారి చేతుల మీదుగా ప్రజలకు పంపిణీ చేస్తున్నట్టుగా ఒక లేని బిల్డప్ నిచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేతిరెడ్డి జెండా కడితే వీళ్ళకి పథకాలు వద్దు అని ఈయన నిర్ణయం చేసేసి పెదరాయిల్లాగా తీర్పు చెప్పేసి మాట్లాడటం అనేది హాస్యాస్పదం ప్రజాస్వామ్యం. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ అంటే మాకు ఊర్లలో ఒక సామెత చెప్తారు, కొత్త బిచ్చగాడు పొద్దురగడు అని. ఆ టైప్లో వీళ్ళు బజారంట పడేసి ఏ పొద్దురకుండా ఏకుందా అని పోయి అడిగినట్టుగా వీళ్ళు రాజ్యాన్ని వీళ్ళే ఏదంటే అది చేసేసుకొని మాట్లాడేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిన అప్పెంత 6 లక్షల పైచిలుకు కోట్లు, 6 లక్షల కోట్లకు పైచిలుకు అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, 180,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో
మనం పంపించాము డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్స్ కి అని చెప్పేసి డైరెక్ట్ అంటే మిగతా 4,20,000 కోట్లు ఏమైనాయి ఎక్కడ పెట్టావు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇదిగో ఈ 3 సంవత్సరాల కాలంలో మేము ఈ అభివృద్ధి చేశాం ఇదో ఇంత సంపదను సృష్టించాం రాష్ట్రానికి ఇంత రెవెన్యూ వచ్చింది ఇంత లోటు ఏర్పడింది ఈ లోటు ఈ కారణంగా ఏర్పడింది అందువల్ల ఈ అప్పులు తీసుకొని వచ్చాం దీన్ని పూర్తి చేశాం ఈ ఈ రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ఇంత రెవెన్యూ జనరేట్ చేసింది ఇది భావితరాలకు ఉపయోగపడుతుందని చెప్పే దమ్ముందా కంచాలమ్మాడే వీడు మెట్టెలు కొన్నాడే ఎందుట్లో తింటాడే అని ఒక పాట పడతారు జానపదంలో ఉన్న ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ అమ్మి తాకట్లు పెట్టి అప్పులు తీసుకొని వచ్చి మేజర్ పార్ట్ ఏమైందో కూడా తెలియకుండా కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి కాగ్ని నివేదికలకు సైతం కూడా అంతు చిక్కని విధంగా లెక్కలు తేల్చి 40,000 కోట్లకు పైగా డబ్బు ఎక్కడుందో తెలియట్లేదని చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈయన నేను పంచాను మీకు అవసరం లేదా ఇదిగో ఇదే జెండా ఉండాలి అనేటువంటి ఆలోచన వీళ్ళు చేయటం అనేది ఇది పరాకాష్ఠ ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీస్తుందని చెప్పేసని మరో శ్రీలంక కాబోతుందని చెప్పేసని ఆర్థిక నిపుణులంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ముందు శ్వేతపత్రం పెట్టండి ప్రజానీకం ముందు శ్వేతపత్రం పెట్టండి మీరు తెచ్చిన అప్పెంతో మీరు ఏ పథకాలకు ఎంత పంపిణీ చేశారో లేదు ఇదిగో ఈ ఇంత జనరేట్ ఇంత రెవెన్యూ వచ్చింది ఇదిగో లెక్కర్ అమ్మాము ఇంత వచ్చింది శాండ్ అమ్మాము ఇంత వచ్చింది జనానికి చెప్పండి తెలుస్తుంది మీ భాగవతం ఏంటో అది వదిలేసి మేము తెచ్చి జనానికే ఇస్తున్నాము లేకపోతే మేము సృష్టించి జనానికే ఇస్తున్నాము అనే అపోహను కల్పించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అసలు అప్పు తెచ్చి ఇచ్చేది ఏంటండి ఇప్పుడు గ్రామాల్లో ఏదైనా సరే ఒక కుటుంబం పెద్దరకంగా ఉండి పెత్తనం చేస్తూ ఉన్నప్పుడు తమకు ఉన్నటువంటి దాన్ని తమకు జనరేట్ చేసినటువంటి దాన్ని పంచితే ఆ కుటుంబం 10 కాలాల పాటు ఉంటుంది ఆ గ్రామం పచ్చగా ఉంటుంది వాడు ఉండ 4 ఎకరాల్ని తాకట్లు పెట్టి అమ్మి ఈ రకమైనటువంటి పంపిణీలే చేశాడు అనుకుందాం అయితే ఇంకా సంసారం కూలిపోద్ది కదా అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం వచ్చేసి ఎవడో ఒకరికి తాకట్లోకి పోద్ది కదా నువ్వు తెచ్చిన అప్పుల్లోకి తాకట్టు పెట్టుకున్నాడు ఎంత నిర్దయగా ఉంటాడో ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటాడో తెలియని విషయాలు ఏం కాదు కదా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని నువ్వు తాకట్లు పెట్టేసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఏం స్వేచ్ఛ ఉంటుంది ఎవరిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నావు నువ్వేమన్నా జగన్మోహన్ రెడ్డి నువ్వు తాకట్టున్నావా నీ ఎమ్మెల్యేలు మంత్రులు తాకట్టున్నారా నీ ఆస్తులు ఏమన్నా తాకట్టు పెట్టావా ఎవరిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నావు నీ మొనగాడి తనని చూసి ఎవడన్నా అప్పిస్తున్నాడా నువ్వేమి తాకట్టు పెట్టకుండా నువ్వు మొనగాడివి ఇంత మాత్రం మొనగాడికి పుట్టలేదు పుట్టబోడ నిన్ను చూసి 2 లక్షల కోట్లు అప్పించారా మమ్మల్ని తాకట్లు పెట్టి అప్పు తెచ్చి నువ్వెవడకు పంచుతున్నావు ఎన్ని పంచుతున్నావు ఎవడైతే తీసుకోబోతున్నాడో వాణ్ణి తాకట్టు పెట్టి 100 తెచ్చి వాడికి 10 ఇస్తున్నావు ఎవడికైతే నువ్వు ఇచ్చానని చెప్తున్నావో వాణ్ణి తాకట్టు పెట్టి 100 అప్పు తెచ్చుకొని 10 రూపాయలు వాడి చేతిలో పెట్టి ఇప్పటికీ కూడా గ్రామాల్లో ఇప్పటికీ గ్రామాల్లో విజయ్ గారు ఇప్పుడు గ్రామాల్లో వైసీపీ పెద్దలు ఈ కౌలు రైతుల పేరుతోటి అనేక మంది బినామీ పేర్లు కూడా కాదు ఇక్కడ దొంగ పేర్లు సృష్టించేసి ఈ సొసైటీల్లో అప్పులు తీసుకొని వస్తూ ఉన్నారు వాడిని తీసుకుపోయి సంతకం పెట్టించి అప్పు తీసుకొని ఆ నెంబర్ ఏదో కొంత ఇడిది ఉంటుంది కొంత మాయ ఉంటుంది డబ్బు తెచ్చుకొని 1 లక్ష 2 లక్షలు అప్పు తెచ్చి వాడి పేరుతోటి వాడికి 10 ఏళ్ళు 20 ఏళ్ళు జేబులు పెట్టి పంపిస్తున్నారు ఇప్పుడు కూడా వైసీపీ పెద్దలు నీ ప్రభుత్వం చేస్తుంది కూడా అదే మోసం తాకట్టు పెట్టి డబ్బు తెచ్చి వాడికి 10% 5% వాడి చేతిలో పెట్టి మిగతాదంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుబారాకి వాడుకున్నారు మీరు దోచుకోవడానికి మీకు కావలసినటువంటి దోపిడీ వనరులు సృష్టించుకోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్న మమ్మల్ని అందరినీ తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చావు తప్ప కేతిరెడ్డి నీ అబ్బ సొమ్మేవి అక్కడ తీసుకొచ్చి ఇవ్వలేదు ఈ జెండా కట్టినటువంటి వాడికి పథకాలు అవసరం లేదని తీర్పు చేయడానికి నువ్వేం నియంతో కాదు ఇది పునరావృతం కాకూడదు ప్రజలు దీన్ని సహించరు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెంది అప్పులు కూడా పుట్టిన పరిస్థితి వచ్చి ఈరోజు దసరా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏం జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎలా జరిగింది పండగలు వస్తున్నాయంటే పబ్బాలు వస్తున్నాయంటే ముందస్తుగానే పండగ అలవెలసలతో సహా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు పరిస్థితి ఏంటి
పండగ రేపు ఉదయం. ఈ రోజుకు జీతాలు లేవు. నీకెవడే ఎవరిని తాకట్టు పెట్టి ఎవరినో తాకట్టు పెట్టి అప్పు తెస్తే తప్ప వాళ్ళకి జీతాలు ఇచ్చే స్థితిలో నీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని గొప్పలు ఇన్ని డాంబికాలు చెప్పుకోవటం అనేది హాస్యాస్పదమైనటువంటి విషయం. నీ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చేసిపోయినటువంటి అనేక బిల్లులు నీ ప్రభుత్వ హయాంలో వస్తే వాటిని కూడా మార్చుకొని వాడుకొని ఈ రోజు ఒక అభివృద్ధి కార్యక్రమం, ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం కానీ, ఒక్క రహదారి అభివృద్ధి కానీ లేదు, ఏదైనా ఒక కొత్త రాయితీ పరిశ్రమ కానీ ఈ రాష్ట్రంలో తీసుకువచ్చినటువంటి దాఖలాలు. ఓకే శ్రీనివాస రెడ్డి గారు, చాలా కాలం నుంచి మీలాంటి వాళ్ళు మనం కూడా అడుగుతున్నాం, తెచ్చిన అప్పులు, రాష్ట్రంలో వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చిన ఆదాయము ప్లస్ పెట్టిన ఖర్చు రెండు కలిపి టాలీ చేసి ఒక ఫిగర్ ఏమైనా ఎమర్జ్ అవుద్దేమో అని చూస్తుంటే ఫిగర్ అయితే ఎమర్జ్ కావటం లేదు. మీరు అంటున్నారు లక్షల కోట్ల అప్పు ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రోజుకి అంటే నిన్నటి వరకు లెక్కేసుకుంటేనే 51,600 కోట్ల అప్పు చేరింది. కందారు మురళి గారు, పండగలు వచ్చినా పడని జీతాలనే వార్త ఒకవైపు, పథకాలు మేము ఇస్తున్నాం మా పథకాలు వద్దా వద్దంటే తీసేసే ఆపేసే అని చెప్పి హోంకరింపులు బెదిరింపులు మరోవైపు, అసలు వస్తున్నటువంటి డబ్బు ఎంత, తెస్తున్న అప్పులు ఎంత, ఇస్తున్నది ఎంత, నిన్న శివయ్య అనే వ్యక్తి అది మన ధర్మవరం కాన్స్టిట్యూన్సీలో ఆ కేస్ స్టడీ కూడా తీసుకున్నారు కొంతమంది. కేస్ స్టడీ చేస్తే గత ప్రభుత్వ హయాంలో కంటే ఈ ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరం మొత్తం మీద పెన్షన్లు కానివ్వండి వాట్ ఎవర్ ఇట్ మే బి ద స్కీమ్ చూస్తే ఇంకా తక్కువే వచ్చింది తప్ప ఎక్కువేం రాలా. ఇంకా అంతకుముందు గత ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో లేకపోతే ఇంకా రాజశేఖర్ హయాంలో అయితే కొంత ఉంటుంది, ప్రతి ప్రభుత్వంలో హయాంలో ఉంటుంది కదా. మనం ఇందాక అన్నట్టుగా జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి ఇది వెల్ఫేర్ స్టేట్గా ఉంది, ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొన్ని యాడ్ అవుతుంటాయి, కొన్ని రకరకాలు జరుగుతూ ఉంటాయి, ఇదంతా కూడా మేమే ఇస్తున్నాం మేమే చేస్తున్నాం ఇంకా ఆపేసేయండి వీళ్ళకి పథకాలని, వాలంటీర్ని పిలిచి అక్కడికక్కడ ఆదేశాలు ఇవ్వటము, ఇటువంటి ఒక ధోరణి పెరిగిపోతూ ఉంది. మురళి గారు సార్ నమస్కారం, మీకు ప్యానెల్లో ఉన్న శ్రీనివాస్ రెడ్డి గారు, సందీప్ గారు, వీక్షకులకి అందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక హాస్యాస్పదమైనటువంటి వాదనలు ఈ కాలంలో పెద్ద ఎత్తున తెచ్చిపెడుతున్నారు. ఉచితాలు ఎవరి సొమ్ము కాదు, లేదా జీతాలు కూడా ఎవరబ్బ సొమ్ము తెచ్చి ఇవ్వడం లేదు. ఇది మన రాష్ట్రానికే పరిమితమైనటువంటి చర్చ కాదు, దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి చర్చ. ఉదాహరణకి ఈ సిపిఎస్ కు సంబంధించి కూడా చర్చ ఈరోజు మీడియాలో ప్రముఖంగా వచ్చింది. వాస్తవంగా వీళ్ళ పెన్షన్ సొమ్మును తీసుకొని పోయి స్టాక్ మార్కెట్ లో పెట్టి 1,000,000,000 కోట్ల రూపాయలని స్టాక్ మార్కెట్ లో పెట్టి మీకు స్టాక్ మార్కెట్ లో నష్టాలు మాకు వచ్చాయి కాబట్టి మీకు ఓపీఎస్ పథకాన్ని అమలు చేయము, సిపిఎస్ పథకాన్ని అమలు చేస్తాము, స్టాక్ మార్కెట్ లో లాభాలు వస్తే మీకు సిపిఎస్ లో కూడా గణనీయమైనటువంటి డబ్బులు వస్తాయన్న చర్చని బలంగా తీసుకొస్తున్నారు. ఆ రోజున చెప్పాము ఓపీఎస్ ను రద్దు చేయొద్దు అని చెప్పి పదే పదే చెప్తే ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ఈ రోజు జీతాలకే కటకట్లాడే పరిస్థితి వచ్చేసిందని మనం మన రాష్ట్రంలో చూస్తున్నాం. జీతాలైనా పెన్షన్ అయినా ఇంకొకటైనా ఇంకొకటైనా దాదాపు 14 లక్షల మంది పెన్షనర్లు ఉద్యోగులు వీళ్ళందరూ ఉన్నారనంటే వీళ్ళు చేస్తున్న కష్టానికి ఇస్తున్న ఇదేం ఉచితం కాదు కదా, ఉచితంగా ఇస్తున్నటువంటిది కాదు. వీళ్ళు ప్రభుత్వం తరఫున పనులు వసూలు చేయడానికో లేదా ఇతర రకరకాల పనుల్లో ఉంటున్నటువంటి కారణంగా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు. ఆ జీతాలు కూడా ఏమి జగన్మోహన్ రెడ్డి గారి జేబు చేతల్లోంచో లేదంటే పాలక పార్టీలో లేదా రాజకీయ పార్టీల నాయకుల జేబుల్లోంచి ఇస్తున్నటువంటిది కాదు కదా. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం దాని ఆధారంగా ఇచ్చేది. అదే మాదిరి ఉచితాలకు సంబంధించి కూడా, అది రైతాంగానికి సంబంధించి కావచ్చు, సాధారణ ప్రజానీకానికి సంబంధించి కావచ్చు, దళితులు, గిరిజనులు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, ఇట్లా ఏ ఎవరిని తీసుకున్నా ఈ ఉచితాలు అనుచితాలు అన్నటువంటి చర్చ జరుగుతోంది. రెండవది ఉచితాలేదో వీళ్ళ ప్రాపకం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తాయి, మిగిలిన వాళ్ళకి ఎవరికి వర్తించవు అన్నటువంటి పద్ధతిలో అధికార పార్టీ నాయకులు వ్యవహరించే ధోరణి కూడా ఇది చాలా దుర్మార్గమైనటువంటి. వాస్తవంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు లేదంటే కార్పొరేట్ కంపెనీల వాళ్ళు, ఇప్పుడు ఉదాహరణకు అదానీ గారు మన రాష్ట్రంలో ఆయన మొత్తం ఈ పోర్టులన్నింటినీ కూడా ఆయన చెప్పు చేతల్లోకి వచ్చేసాయి. జాతీయ రహదారులు విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఉన్నటువంటి రహదారిలో కీలకమైనటువంటి దారి 48 కిలోమీటర్లు ఆయనకు అప్పచెప్పింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. అదే మాదిరి కోల్కతా చెన్నైలో కీలకమైనటువంటి ఏ వెహికల్ అయినా ఆ దారి గుండా వెళ్లాల్సినటువంటి ప్రాంతం 110 కిలోమీటర్లని ఈ రాష్ట్ర ప్రభుత్వం అదానీ గారికి అప్పచెప్పింది. లాజిస్టిక్స్ కు సంబంధించి కూడా అదానీకి ఇచ్చేస్తున్నారని చెప్పి తెలుస్తా ఉంది. కృష్ణపట్నం పోర్టు ఇచ్చేశారు, గంగవరం దాదాపు ఖాయమైపోయింది, భావనపాడు, బందరు, రామాయపట్నం ఉన్నటువంటి 5-6 పోర్టులు అన్ని కూడా
ఆయన ఆయన కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది తెలుస్తోంది. ప్రభుత్వ వాటాలు కూడా మొత్తం అయితే కృష్ణపట్నం పోర్ట్ లో అదానికి ఇచ్చేశారు. ఎవడబ్బ సొమ్ము అని చెప్పి ఇచ్చారు, దీని మీద ఏమైనా చర్చ జరుగుతుందా? అదాని ఏమన్నా ఈ రాష్ట్రానికి ఏమి ఉపయోగపడుతున్నాడో మనకేం అర్థం కాదు. ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకత్వానికి ఉపయోగపడుతున్నారేమో మాకు తెలియదు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి బీజేపీ ఎక్కడో 370వ స్థానంలో ఉన్నటువంటి కోటీశ్వరుల జాబితాలో 370 స్థానంలో ఉన్న మనిషి ఈరోజు 3వ స్థానానికో 4వ స్థానానికో ఎగబడి 1687 కోట్ల రూపాయల ఆదాయానికి ఒక రోజుకి 1687 కోట్ల ఆదాయం, ఒక గంటకు వచ్చి 70 కోట్ల రూపాయల ఆదాయం, నిమిషానికి దాదాపు 1,18,00,000 రూపాయల ఆదాయం పొందినటువంటి ఘనుడుగా ఈ దేశంలో బలంగా మారిపోయారు. ఈయనకి ఎట్లా పోతా ఉందో అర్థం కాదు. ఇంత పెద్ద సొమ్ము ఇంత తేడాగా ఎందుకు పోతుందో తెలియదు. నిన్ననే ప్రధానమంత్రి గారు 5G టెక్నాలజీని ప్రారంభించారు. ఎవరికి ఉపయోగపడేది? ప్రభుత్వ రంగం BSNL కు ఉపయోగపడేదా? ఈ రోజుకి BSNL కు 4G టెక్నాలజీ వల్ల మొత్తం నిర్వీర్యం చేసేశారు. ఆ 5G టెక్నాలజీ టోటల్ గా అంబానీకి ఉపయోగపడే టెక్నాలజీ, వాళ్ళకి లక్షల కోట్లు వేల కోట్లు దోచిపెడుతున్నటువంటి తీరుని మనం చూస్తున్నాం. ఈ విధానాలను ఈ రాష్ట్రంలో ఇక్కడ సమర్థిస్తున్నారు. పేదలకు ఇచ్చే పథకాల గురించి మాట్లాడుతూ ఉన్నాము. ఈరోజు పేదలేమన్నా మాకు ఈ పథకాలు ఇవ్వండి అని చెప్పి మీ దగ్గరకు వచ్చి దేహి అని చెప్పి అడుగుతున్నారా? మీరు అమ్మఒడి అంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళన్నీ స్తంభన చేయండి, ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా పెట్టేసి విస్తారంగా వాటికి లైసెన్సులు ఇచ్చేసి లేదా అనుమతులు ఇచ్చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులన్నింటి కూడా ఇక్కడ బలీయమైనటువంటి వ్యవస్థగా వాటిని మార్చేసి మీ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారా కార్పొరేట్ స్కూల్లో చదువుతున్నారా అడిగేవాడిని ప్రశ్నించడం, వీళ్ళేమో మొత్తం అందరినీ ప్రభుత్వ స్కూల్లో చదివిస్తున్నట్టుగా ప్రభుత్వ స్కూల్ని నిర్వీర్యం చేయడానికి తోడ్పడే పద్ధతులు వీళ్ళు అనుసరిస్తూ ఈ రాష్ట్రంలో 35,000 స్కూళ్లను మూతేసి 55,000 మందిని పోస్టులు రద్దు చేసే కార్యక్రమాన్ని చేస్తూ మేము గొప్ప సంస్కరణ చేస్తున్నాం, ఇంగ్లీషు మాధ్యమం ఆధారంగా వీళ్ళందరినీ బలోపేతం చేస్తున్నామని చెప్పి డ్రామాలు. ఇది విద్యారంగంలో సంస్కరణలే కాదు, వ్యవసాయ రంగంలో సంస్కరణ తీసుకోండి, ఇప్పుడు విద్యుత్ రంగంలో సంస్కరణ తీసుకోండి, ఇవన్నీ కోటీశ్వరులకు ఉపయోగపడే కార్యక్రమాలని, కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడే కార్యక్రమాలని పెద్ద ఎత్తున మీరు తీసుకొని వస్తూ లేదా పేదలకు ఇచ్చేటివన్నీ కూడా మా దయాదాక్షిణ్యాల వల్ల వస్తున్నాయని చెప్పి మాట్లాడటం అంటే ఇది ఒక అర్థం లేనటువంటి. ఈరోజు దేశంలో $1 ఆదాయం లేనటువంటి వాళ్ళు 70-80 కోట్ల మంది ఉన్నటువంటి పరిస్థితి మనకుంది. మరోవైపున 545 కోటీశ్వరుల కుటుంబాలు, కార్పొరేట్ కంపెనీల కుటుంబాలకి లక్షల కోట్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఉదాహరణకి ఈ దేశంలో 3,600 కోట్ల రూపాయలు ప్రతిరోజు కేంద్ర ప్రభుత్వం అప్పు చేస్తూ ఉంటే దాంట్లో 1,800 కోట్ల రూపాయలు ఒక్క అదానికి ఆదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి. అంటే చేస్తున్న అప్పులన్నీ కార్పొరేట్ కంపెనీలకి ఉపయోగపడే పద్ధతిలో ఉన్నాయి తప్ప సాధారణ ప్రజలకు ఉపయోగపడే తీరుగా ఏ మాత్రం లేవు. దీన్ని మనం గమనించాలి. కాబట్టి ఈ ఉచితమైన ఉద్యోగులకు జీతాలైనా వ్యవసాయ రంగానికి సంబంధించి అయినా అది ప్రజల నుంచి వస్తున్నటువంటి డబ్బులు ఇస్తున్నారు తప్ప మీరేదో మీ జేబుల్లో ఇస్తున్నట్టుగా ఈ పోజ్ ఎందుకు? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్తుందో అవన్నీ కూడా అమలు చేస్తూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ప్రజల ఆదాయాన్ని దెబ్బకొట్టి ఈరోజు సంక్షేమం గురించి వీళ్ళే పెద్ద పోజు పెడుతున్నటువంటి పరిస్థితి ఉందంటే ఈ రకమైనటువంటి పరిస్థితి ఎందుకు దారితీస్తుంది అనేది సమాధానం చెప్పాల్సి ఉంది. కేంద్రంలో వాళ్ళైనా రాష్ట్రంలో మరీ దారుణంగా ఈ పరిస్థితి తయారైంది. ప్రతి నెలా జీతాల కోసం ఎదురు చూసే పరిస్థితి మరీ అన్యాయంగా ఉంది. దీంట్లో మార్పు రావాలని అంటే అసలు మొత్తం శ్వేతపత్రం ప్రకటించాలి. వీళ్ళు చేస్తున్నది వస్తున్నదంతా ఇస్తున్నదంతా, పేదలకు ఇస్తున్నదంతా, పెద్ద పెద్దోళ్ళు చేస్తున్నదంతా, లేదా వైసీపీ నాయకులు నొక్కేస్తున్నదంతా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేస్తూ ఈరోజు ప్రజల్ని దోషులుగా మాట్లాడడం లేదా మా దయాదాక్షిణ్యాల మీద మీరు బతకాలని చెప్పే పద్ధతిలో వ్యవహారం చేయడం అనేది ఏమాత్రం సమర్థనీయం కాదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఓకే ఓకే, సందీప్ గారు, సందీప్ గారు, ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా పండగకి అడ్వాన్సులు ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం గతంలో. ఇవాళ పండగ కూడా దండగైపోయి ఎండగైపోయే పరిస్థితి వచ్చింది. పండగ రోజు కూడా జీతాలు అందనే పరిస్థితి అనేది. బట్ నిన్ననే సెక్యూరిటీల వేలం ద్వారా 2,000 కోట్లు వేలమైంది. బహుశా అది ఇవాళ సాయంత్రానికి అకౌంట్లో పడితే రేపు పొద్దున ఏదైనా అకౌంట్లో పడతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. అదేదో సినిమా గుర్తొస్తుంది, ప్రతిఘటన సినిమా అనుకుంటాను. సుత్తివేలు కానిస్టేబుల్గా ఆయన సస్పెండ్ ఏదో అవుతాడు, ఆయన నీతికి నిలబడ్డేందుకు. ఆ పిల్లాడు వచ్చి రోడ్డు మీద ఉంటే అడుగుతాడు వాడిని, ఆకలి అవుతుంది నాన్న అంటే మన ఆర్థిక శాఖ మంత్రి గారు, విదేశాంగ శాఖ మంత్రి గారు అమెరికాకి వెళ్ళాడరా అప్పు తీసుకురావడానికి, ఆయన రాగానే నీకు అన్నం వండి పెడతానని చెప్పి అంటాడు ఆ క్యారెక్టర్. ఆ సీన్ గుర్తొస్తూ ఉంది నాకు. ఇవాళ సెక్యూరిటీల వేలం ద్వారా వచ్చిన ఈ 2,000 కోట్ల రూపాయలు ఇవాళ రాత్రికి గనక జమ అయితే అప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో జమ అయితే అప్పుడు పండగ. ఒకవేళ జమలో ఏదన్నా తేడాలు వచ్చినా సెలవులు వచ్చినాయి కాబట్టి బ్యాంకు వాళ్ళు సరిగ్గా పనిచేయకపోతే
పండగ లేదు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఉద్యోగులకి. ఇదే పరిస్థితి. సందీప్ గారు నమస్కారం. విజయ్ గారు, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, మన TV5 ప్రేక్షకులందరికీ కూడా నేను జనసేన పార్టీ తరపు నమస్కారాలు తెలియజేస్తాను. ఈ రోజు మన ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితిని మీరు చాలా చక్కగా వివరించారు సార్. నేను ఇది పూర్తి వాస్తవాలు, ఎందుకంటే మన TV5 చూపించిన దాంట్లో పూర్తి వాస్తవాలు ఉన్నాయని చెప్పి నేను బలంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా పండగ పూట కూడా పచ్చడి మెతుకులు వాళ్ళ కుటుంబానికి తినిపించాల్సి వస్తుందండి. నేను వాళ్ళు తింటారని అనట్లేదు, ఎందుకంటే మన ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఎవరైనా సరే ఇంటిగా నడిపే వాళ్ళు ఆఖరికి పస్తులు ఉండడానికి కూడా సిద్ధపడతారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ భార్య వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా అక్క చెల్లెళ్ళు కానీ, వాళ్ళకి ఎంతో కొంత మన కనీసం మంచి భోజనమో లేదంటే పండగ పూట మంచి భోజనం పెట్టాలని చెప్పి చూస్తారు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందంటే, మనకి ప్రభుత్వ ఉద్యోగులు పస్తులుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులకి పచ్చడి మెతుకులు పెట్టాల్సిన పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఈ నేను ఈ మాట నేను ఎందుకు బలంగా చెప్పగలుగుతున్నానంటే, మా తాతగారు చెరుకూరి బాబు రాజేంద్రప్రసాద్ గారు ఒక నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగం అండి. ఆయన రిటైర్ అయ్యారు 2000 సంవత్సరం రిటైర్ అయ్యారు. ఆ తర్వాత ప్రతి నెలా కూడా పెన్షన్ మీద ఆయనకి, ఎందుకంటే ఆయన ఒకటే అడిగాను, పెన్షన్ మీరు ఎందుకు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయనకి ప్రతి నెల 5వ తారీఖునో 6వ తారీఖునో 15వ తారీఖునో 10వ తారీఖు తర్వాత అప్పటి వరకు కూడా సెల్ ఫోన్ ప్రతి రోజు చూసుకుంటూ ఉండేవాళ్ళు. మీరు ఎందుకు దాని మీద ఆధారపడుతున్నారు, మేము ఉన్నాం కదా అంటే ఆయన ఒకటే చెప్పేవాళ్ళు, నేను కష్టపడి సంపాదించిన ఉద్యోగం ఇది, కష్టపడి నేను ప్రభుత్వానికి చేసిన సర్వీస్ ఇది, దాన్ని గుర్తించి నాకు పెన్షన్ వస్తుంది, నా పెన్షన్ మీద నేను ఆధారపడతానని చెప్పి ఎంతో గర్వంగా చెప్పే వ్యక్తి అండి. కానీ ఈ ప్రభుత్వ హయాం వచ్చినాక నేను చూశాను, ప్రతి నెలా కూడా 15వ తారీఖు వరకు 10వ తారీఖు వరకు పెన్షన్ కోసం ఎదురు చూసే వృద్ధుల వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడతారు, ఎంత ఇబ్బందుల్లో ఉన్నతారు, ఎంత మానసికంగా ఎంత కృంగిపోతారు నేను పర్సనల్ గా చూశాను. వాళ్ళు పెన్షన్ అందుకునే వాళ్ళు వయసు రీత్యా వచ్చే కొన్ని జబ్బులు కానీ లేదంటే కొన్ని ఇబ్బందులు కానీ కొన్ని ఉంటే ఈ ప్రభుత్వం పెట్టే క్షోభ ఇంకొక రకంగా ఉంటుందండి. ఆయన గత వారమే కాలం చెందారు, స్వర్గస్థులు అయ్యారు. నేను ఎప్పుడైతే ఒక ప్రభుత్వ ఉద్యోగి స్వర్గస్థులు అవుతారో లేదా కాలం చేస్తారో, వాళ్ళ ద్వారా వాళ్ళ క్రిమేషన్ ఛార్జెస్ ఇవి ప్రభుత్వం వెంటనే ఇవ్వాల్సిన సర్వీస్ ఛార్జెస్ కొన్ని ఉంటాయి. అవి 25,000 రూపాయల వరకు ఒక ప్రభుత్వ ఉద్యోగి మన రాష్ట్రంలో వస్తుంది. కానీ నేను మా తాతగారు స్వర్గస్థులు అయినాక, నేను ప్రభుత్వ ఉద్యోగ స్వర్గస్థులు అయినాక నేను తెలుసుకుంది ఏంటంటే, ఈ క్రిమేషన్ ఛార్జెస్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదని చెప్పి తెలుసుకుని ఎంతో బాధపడుతున్నానండి. చేయగలిగిన వాళ్ళు చేసుకుంటారు, కానీ చేసుకోలేకుండా కేవలం ఈ పెన్షన్ డబ్బుల మీద ఆధారపడే వృద్ధ దంపతులు వాళ్ళ పరిస్థితులు ఏంటండి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు? పండగ పూట మీరు పక్కన పెట్టండి, పచ్చడి మెతుకులు పక్కన పెట్టండి, ఆఖరికి ఒక ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే క్రిమేషన్ ఛార్జెస్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకు ఆ ప్రభుత్వ ఉద్యోగ హక్కు, నేను చనిపోతే నా కుటుంబం బాగుంటుంది, కనీసం నేను చనిపోయిన తర్వాత కూడా నా కుటుంబానికి ఒక భరోసా ఉంటుందని చెప్పి నమ్మిన ప్రభుత్వ ఉద్యోగులు ఈ రోజు వాళ్ళ నిజంగా ఆలోచించాల్సిన పరిస్థితి మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందండి. నేను ఎంతో బాధతో మాట చెప్తున్నాను, ఎందుకంటే స్వయంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి మనవడగా నేను చూశాను కాబట్టి నేను ఈ మాట నేను చెప్పగలుగుతున్నాను. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి, ఎంతమంది వృద్ధ దంపతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ మాట మాత్రం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగ రంగంలో రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటున్న వృద్ధులు ఉన్నారో, వాళ్ళకి మీరు ప్రభుత్వం చేస్తున్న మాత్రం ముమ్మాటికి 100% తప్పండి. మీరు ప్రభుత్వ భూములు కబ్జా చేసుకుంటారు, యువతకు ఉద్యోగాలు ఇవ్వరు, ఇవన్నీ పక్కన పెడితే కనుక పెన్షనర్స్ మీరు పెడుతున్న బాధ, మీరు చేస్తున్న వంచన మాత్రం అది తప్పకుండా ఈ ప్రభుత్వానికి తగిలి తీరుతుంది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం అర్థం చేసుకోవాలి. ఈ మాట నేను ఎంతో బాధతో చెప్తున్నాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఆ పరిస్థితి మిగతా వాళ్ళకి రాకూడదు, ఎందుకంటే పక్కన అండగా ఉన్న వాళ్ళు ఉంటే పర్లేదు, లేని పరిస్థితుల్లో క్రిమినేషన్ ఛార్జెస్ కూడా ప్రభుత్వ ఉద్యోగులకు రాని పరిస్థితి ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిందంటే అది ఎంత దౌర్భాగ్య పరిస్థితి సార్. పండగ కోసం, పండగ బోనస్ల కోసం మనం మాట్లాడుకుంటున్నాం, ఒక వ్యక్తి చనిపోతే, ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎంతో బాధతో ఈ మాట చెప్తున్నాను, మన TV5 చూసిన ప్రేక్షకులందరూ కూడా, ఈ ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ పెన్షనర్స్ కానీ ఏ విధంగా వీళ్ళు ఇబ్బందులు పెడుతున్నారో మీరు అర్థం చేసుకోవాలి. అదే విధంగా ఈ రోజు ఎవరైతే గడప గడపకి వచ్చి ఎమ్మెల్యేలు వచ్చి మేము ఇంత ఇచ్చాం మీకు, ప్రతి ఇంటికి ఇంత లక్షలకు లక్షలు మేము మీకు ఇస్తున్నామని చెప్పి అంటున్నారు కదా, మీరు చేయాల్సింది ఒకటేనండి, వాళ్ళు ఎన్ని గడపలకు ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు విషయం పక్కన పెడితే, మీరు గడిచిన 3 ఏళ్లలో పెట్రోల్కి ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు, 6 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగినాయి, దానికి ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు, అదేవిధంగా మీకు ఉద్యోగాలు ఇస్తాం APPSC ద్వారా 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్స్ ద్వారా ఇస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఎన్ని నెలలుగా నిరుద్యోగులుగా ఉంచారు, ఆ ప్రతి నెలకి మీరు పడతాం, మీరు చేస్తున్న అప్పులేంటి, ఎన్ని కూడా ఒక పేపర్ మీద రాసి మీ ఇంటికి వచ్చిన ఎమ్మెల్యే వాళ్ళ చేతిలో పెట్టండి. ప్రభుత్వం మీకు ఇవ్వడం కాదండి, ఇది ప్రభుత్వం ఇస్తున్నాడు వాళ్ళు భావించట్లేదు, ఎందుకంటే ఇది మా సొత్తు, లేదంటే మేము తీసుకొచ్చి మీకు ఇస్తున్నాం, ఇది కేవలం వైసీపీ పార్టీ ఘనత అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు.
ప్రజలు చేయాల్సింది ఏంటంటే, మీ ఇంటికి గడప గడపకి వచ్చిన ప్రతి ఎమ్మెల్యే కానీ లేదంటే ప్రభుత్వ నుంచి ప్రభుత్వం తరపున వచ్చే ఏ ఒక్క నాయకుడు కైనా సరే మీరు రాయండి, ఒక చిట్టా రాయండి. ఎందుకంటే ఒక ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది మనకు ఉండాలి. ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత పెరిగిందనే విషయం ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. 2020లో 2019 ముందు మీరు ఎంత ఖర్చు పెట్టారు, 2019 తర్వాత ఈ ఎన్నికలు వైసీపీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్కి ఎంత ఖర్చు పెడుతున్నారు, కరెంట్ ఛార్జీలకు ఎంత ఎక్స్ట్రా ఖర్చు పెడుతున్నారు, పప్పు ఉప్పుకి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఉద్యోగం రావడం రాకపోవడం వల్ల మీరు ఎన్ని అప్పులు చేశారు, ఇవన్నీ కూడా ఒక పేపర్ మీద రాసి వాళ్ళకి తిరిగి ఇవ్వండి. అవి కొన్ని లక్షలు దాటిపోయి ఉంటాయి ఇప్పటికి ఈ మూడేళ్లలో. కాబట్టి మీరు ప్రభుత్వాన్ని కనుక ఇది మా అబ్బ సొత్తు మేము ఇస్తున్నాం మీకంటే కనుక వాళ్ళ చొక్కా పట్టుకుని అడగండి. ప్రజలకి ఎప్పుడైతే చప్పట్లు కొడతాం ఆపేసి చొక్కాలు పట్టుకుంటారో ఆ రోజు విప్లవం తప్పకుండా వస్తుందండి. మీరు ఒక రోజు కూర్చుని పండగ రోజు దసరా మంచి మనకి విజయదశమి అనేది ఒక మంచి సందర్భం, ఈ రోజు కూర్చోండి మీరు ఒక పేపర్ తీసుకోండి, 6 సార్లు పెరిగిన కరెంట్ ఛార్జీల వరకు మీరు ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు, చెత్త పన్నులకు ఎంత ఎక్స్ట్రా కడుతున్నారు, మీకు నిరుద్యోగం ఉండటం వల్ల ఎంత ఆ డబ్బు మీకు ప్రతి నెల జీతం ఎంత కోల్పోతున్నారు, ఈ ప్రతి విషయాన్ని చెత్త పన్ను అని చెప్పి అంటున్నానండి, ఈ ప్రతి విషయాన్ని కొప్పు ఉప్పులు మీద ఎంత ఖర్చు పెడుతున్నారు ప్రతి దాన్ని కూడా ఒక పేపర్ మీద రాయండి, లెక్కేసి చూడండి ప్రతి నెల 3 సంవత్సరాలకు ఎంత లెక్కేసి చెప్పండి. ఆ లెక్కని తీసుకొచ్చి మీ గడప గడపకి వచ్చిన ఎమ్మెల్యేకో లేదంటే ప్రభుత్వ అధికారికో వాళ్ళ చేతిలో పెట్టి ఇది నేను ప్రభుత్వానికి ఇస్తున్న డబ్బు అని చెప్పి వాళ్ళకి చెప్పండి. ఇదేదో ప్రతి ఒక్కళ్ళకి మనం అడుక్కునే వాళ్ళలాగా, దేహి అని చెప్పి అడుకునే వాళ్ళలాగా, ఒక భిక్షాయాట కూడా మనకి లేదు, మన మనల్ని ఒక బానిసలాగా చూస్తున్నారు. ప్రభుత్వంలో మనకి ఎప్పుడైతే ప్రజల్లో చైతన్యం వస్తుందో తప్పకుండా విప్లవం అనేది మొదలవుతుందండి. మా వైజాగ్ లో ఇప్పటికే ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఎందుకంటే సార్ గడిచిన 2-3 నెలల్లో దాదాపు 25 హత్యలు జరిగినాయండి వైజాగ్ లో. ఇదివరకు ఎప్పుడు కూడా ఇలాంటి వాతావరణం లేదు. అసలు చంపాలి అనే ఉద్దేశం వైజాగ్ ప్రజల్లో ఎప్పుడు ఉండేది కాదు. కానీ గంజాయి మత్తులో కానివ్వండి, డ్రగ్స్ మత్తులో కానివ్వండి, దాదాపు ఆన్ రికార్డ్స్ ప్రభు మనకి పోలీస్ శాఖలో వాళ్ళకి ఉన్నదే 25 పైగా రికార్డ్ అయింది సార్ వైజాగ్ లో గత 3 నెలల్లో. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పి ప్రజలు ఆలోచించాలి. ఓకే ఓకే శ్రీనివాసరెడ్డి గారు, ఇందాక సందీప్ గారు జనసేన మంచి సూచన చేసింది. మనం ఇందా నుంచి ఐ థింక్ మురళి గారు మీరు కూడా శ్వేతపత్రం అంటున్నాం చాలామంది. ఈ 3.5 ఏళ్లలో కొత్తగా ఎన్ని రోడ్స్ యాడ్ చేశారు, ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారు, కొత్తగా ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఎంత ఖర్చు పెట్టారు, అంటే కొత్తగా ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, కొత్తగా ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశారు, ఇట్లా మనం శ్వేతపత్రం తెచ్చిన అప్పులు 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు, మీరు అన్నట్టుగా బటన్ నొక్కి 180,000 కోట్లు ఇచ్చాం, మిగతా 3,20,000 కోట్లు ఎడిపోయినాయి, ఇవన్నీ శ్వేతపత్రం మీరు అడుగుతున్నారు. ప్రజలకు సంబంధించి జనసేన మంచి సూచన, ప్రజల ఒక బతుకు చిత్రాన్ని ఇవ్వమంటున్నారు ఆయన. బాబు నువ్వు 3.5 సంవత్సరాల్లో నువ్వు వచ్చిన తర్వాత ఇగో నా మీద పడ్డ భారం ఇది, ఈ మొత్తం లెక్క తెలిస్తే నువ్వే నాకు ఇంకో 1 లక్ష బాకీ అని ఆ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డినో ఇంకెవరు వస్తున్నారు కదా ఆయన, అందుకే నేను అంటున్నాను ఆయన నెలేస్తే సరిపోద్దు కదా, ఇక మామూలుగానే చొక్కాలు పట్టుకోమన్నారు కదా, చొక్కాలు పట్టుకొని నిలదీమనే కదా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పింది, బాబు నువ్వు వచ్చిన తర్వాత నాకు మొత్తం ఇంకా 1 లక్ష ఇవ్వాలి, 1 లక్ష ఇచ్చిన దాకా నువ్వు కదలగాక అని చెప్పి ఎమ్మెల్యే ఆపితే సరిపోద్దేమో సీఎం గారు చెప్పారు బాబు ఇది నాకని చెప్పొచ్చు. మంచి సజెషన్ ఇది ఖచ్చితంగా విజయ్ గారు, ఇది మంచి సూచన. ఎప్పుడంటే ప్రజాస్వామ్యం, జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ప్రజాస్వామ్యం ఏడుంది, రాజా జగన్మోహన్ రెడ్డి రాజు వెడలే రఘు తేజములు అలరగాని బయలుదేరితే 3,000 మంది పోలీసులు, మనుషులు ఏమి ఉండరు ఆడ చుట్టూరు, బార్కెట్లు పరదాలు బుర్కా వేసుకొని వస్తాడు చీకట్లో. ఇప్పుడు ఆయన వెనక ఆయన పంపిస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా ప్రజల దగ్గరకు వచ్చి వాడు వేసిన కుర్చీ మీదనో నులక మంచం మీదనో కూర్చొని కాసేపు కుటుంబం గురించి చర్చించి, అది వైసీపీ కుటుంబం అయినా సరే చర్చించి బాగోగులు మాట్లాడి మన గురించి ఏమనుకుంటున్నారు, మనం ఏం చేస్తున్నాం, ప్రజల్లో మన ఏది సామెత చెప్తారే పులకేసి 23 ప్రజల్ని పీడించే పులకేసి 23 ఎలా ఉన్నాడు, ఏమనుకుంటున్నారు, ఏమైనా అవకాశం ఉందా, 175 అంటున్నాడు, కనీసం ఆ 75 వస్తాయా లేకపోతే 7 వస్తాయా 5 వస్తాయా 1 వస్తా అనేటువంటి చర్చ చేయటానికి కూడా లేదు. ఆయన బయలుదేరంగానే ఆయన వెనకమాల ఆ చుట్టుపక్కల స్టేషన్ లో ఉన్నటువంటి అంటే ఆ కాన్స్టిట్యూన్సీ అంటే 4 లేదా 5 మండలాలు ఉంటాయి, టౌన్ వస్తే 2 అదనంగా 2 మండలాలు ఉంటాయి రూరల్ మండలాలు, ఈ మొత్తానికి కలిసి ఉన్నటువంటి 40-50 మంది పోలీసులు ఆ ఎమ్మెల్యే వెనకమాలే ఉండాలి. ఆ ఎమ్మెల్యే 40-50 మంది పోలీసుల్ని తట్టుకొని అక్కడ ఉన్నటువంటి కనీసం ఆ మండల స్థాయి నాయకులను కూడా కలుపుకొని పోయే పరిస్థితి ఉండదు, ముందంతా వీళ్లే ఉంటారు. ఈయన దగ్గరికి పోయి శ్వేతపత్రం ఇచ్చేదానికో లేకపోతే జవాబు పత్రం ఇచ్చేదానికో అవకాశం లేదు. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఈయన ప్యాలెస్ లో కూర్చొని ఎమ్మెల్యే అంతా వెళ్తున్నారు అనుకుంటున్నాడు, కానీ చాలా మంది సిగ్గున్న ఎమ్మెల్యేలు ఎంతో కొంత సిగ్గుతోటో భయంతోటో ఉండేటువంటి వాళ్ళే, ఆ గ్రామాలకు పోయేది లేదు పెట్టేది లేదు, అది జరుగుతున్నదేమీ లేదు. అందుకని సందీప్ గారు చెప్పినట్టు దీన్ని ఒక ఉద్యమంగా
ముందుకు తీసుకొని పోయి ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి కూడా ఈ రోజు ఎవరో ఒకళ్ళు చదువుకున్నటువంటి యువత అనేది ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ కాగితాలు రాసి వాటిని వాళ్ళకి చేర్చే మార్గం, ఆ పోస్టులు వేసే మార్గం, గోడలకు అంటించే మార్గం, గ్రామంలో సభలు పెట్టి చెప్పే మార్గం, ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరుతెన్నుల్ని ఈ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి జరుగుతున్నటువంటి ఈ ఈ మేలు ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో ఆ మేలని వివరించి, అయ్యా నీ వల్ల మాకు ఈ మేలు జరిగి మా బతుకు చిత్రమైంది, మా 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 జీవితాలు ఇలా తగలడిపోయినాయి అని చెప్పేసి చెప్పేదానికోసం మంచి అవకాశాన్ని తీసుకోవచ్చు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే విజయ్ గారు, ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎప్పుడు కూడా పన్నుల రూపంలో వస్తుంది, ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు. ఇప్పుడు పన్ను కట్టేవాడు ఏదో ఆడిటర్ని పెట్టుకొని ఆఫీస్ పెట్టుకొని వ్యాపారం ఉండి ట్యాక్స్ కడుతున్నటువంటి వాడే పన్ను కడుతున్నట్టుగా భావిస్తారు ప్రజలు, పన్ను కట్టే ప్రజలు కూడా. ఈడ వాస్తవంగా ఎవరైతే నిజంగా ఈ రాష్ట్రాన్ని నడపడానికి కావాల్సిన పన్నులు కడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్ గా ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా కొంత దొంగతనం చేసి మిగతాదే కడతారు. పూర్తిగా కూడా ప్రజలు చెల్లించినటువంటి పన్నులు పూర్తిగా ఈరోజు ఈ ఇక్కడ పనిచేసేటువంటి సిజిఎస్టీలు, ఎస్జిఎస్టీలు, ఈ టోటల్ జిఎస్టీలు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి చేరవు. ఇందులో చాలా మోసాలు, చాలా రకాలైనటువంటి డూప్లికేషన్స్ ఇంప్లిమెంట్ అయ్యి ఎంతో కొంత పోద్ది. అంటే ప్రజానీకం ఈ రాష్ట్రం ఈ కేంద్రం నడుస్తున్నటువంటి దాంట్లో ఈరోజు సింహభాగం ట్యాక్స్ అంటే ఏమిటి అని ప్రశ్నించుకొని ట్యాక్స్ ఎవరు కడుతున్నారు ఎలా కడతారు అని తెలియనటువంటి ప్రజానీకం చెల్లించే డబ్బే సింహభాగం. ఇందులో దాంట్లో నువ్వు తెచ్చిన అప్పులు లేకపోతే నువ్వు చేసిన అభివృద్ధి పక్కన పెట్టి కనీసం వాడు చెల్లించినటువంటి ట్యాక్స్ లోనైనా 10% వాడికి తిరిగి రావటంలా, ఏ సంబంధం లేని దొంగలు పెద్దలు నీ వైసీపీ ఎండదండలు ఉన్నటువంటి వాళ్ళు దోచుకుంటున్నటువంటి దాంతో పిసరంతా కూడా నీ సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ కావట్లా. కీలకమైన విషయం ఏంటంటే సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయని జగన్మోహన్ రెడ్డి సహజ సిద్ధమైనటువంటి సూట్ కేస్ కంపెనీల సృష్టి మాయా సృష్టితో జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, కానీ మురళీ గారు ఒకసారి పరిశీలన చేయండి. నా అబ్జర్వేషన్ లో ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పథకము రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న సంఖ్యకి చేరటం లేదు. ఏది మిగతా అన్ని పక్కన పెట్టి కనీసం పథకాలైనా వాళ్ళకి చేరటం లేదు. రైతు భరోసా ఇప్పటికీ పదం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్రం ఇచ్చే పిఎం కిసాన్ యోజన కలుపుకొని 23,175 కోట్ల రూపాయలు 50 లక్షల మంది రైతులకు ఇచ్చామన్నారు. నేను ర్యాండమ్ గా 1,000 మంది రైతులతోటి నేను పరిశీలన చేశాను విజయ్ గారు, 3 సంవత్సరాల పాటు సంవత్సరానికి 13,500 చొప్పున 40,500 రూపాయలు ఏ ఒక్క ఖాతాకు కూడా ఈ రాష్ట్రంలో జమగాల, ఒక్క ఖాతాకు కూడా జమగాల. 50 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం చెప్పి సిగ్గు లేకుండా 100 కోట్ల రూపాయలు సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్లు, సాక్షి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి ముఖ్యమంత్రి ఫోటోలు పెట్టి. కాదు శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు మీరు ప్రకాశం జిల్లా వాసి, మీ పక్కనే ఉన్నారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారే కదా అగ్రికల్చర్, ఒక సవాల్ మరి ఇది గోవర్ధన్ రెడ్డి గారికి. సవాల్ గోవర్ధన్ రెడ్డిని అడిగా, అంతకు ముందు ఉన్నటువంటి కురసాల కన్నబాబును కూడా అడిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా అడిగా. నేను అడుగుతున్నది ఎవరినంటే వాళ్ళ ఊరు బోదాం, కురసాల కన్నబాబు ఊరైనా కాకాడి గోవర్ధన్ రెడ్డి ఊరైనా జగన్మోహన్ రెడ్డి ఊరైనా ఏ ఊర్లో అయినా అందరికీ చెందిందా, అందరికీ చెందిందా, అందరికీ అన్ని చేరినయా, కొందరికైనా అన్ని చేరినయా? ఇదే అమ్మ ఒడి అంతే, చేయూత అంతే, పెన్షన్, ఒక పెన్షన్ అనేటువంటిది చాలా కాలంగా వస్తూ ఉంది కాబట్టి క్రమంగా కుదించుకొని పోతూ ఉన్నారు. ఈ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి పేర్లు మార్చి పెట్టుకున్నటువంటి పథకాల్లో ఏ ఒక్క పథకం కూడా ఇప్పుడు ఆయన రిలీజ్ చేసిన అన్ని సార్లు అందరికీ చేరలేదు. ఇది ఒక అబద్ధం, ఇది అబద్ధం. కాగ్ కనుక కాగ్ లాంటి ఒక ఆడిటింగ్ కంపెనీలు కనుక దీని మీద తేలిస్తే ట్యాలీ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి డొల్లతనం బయటపడింది. ఏమనుకుంటున్నారంటే ప్రజలు, విజయ్ గారు విడుదల చేశాడు
నాకేదో మిస్ అయింది కానీ మిగతా వాళ్ళకి వచ్చింది అనుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు అనుకుంటుంది ఏంటంటే నాకు రాలేదు కానీ మిగతా ప్రజలకి వచ్చింది అనేటువంటి భావంతో ఉన్నారు తప్పించి ఇక్కడ ఎవరికి కూడా ఇంప్లిమెంట్ కావట్లా. ఈ చెప్పేదంత డొల్ల అబద్ధం. తీసుకుంటున్నటువంటి డబ్బులు ఏమవుతున్నాయో తెలియట్లేదు. ప్రభుత్వం చెప్పే లెక్కల అబద్ధాలు. ఎవరికైతే బెనిఫిషరీకి ఇస్తున్నామని చెప్తున్నారో అదంతా కూడా అబద్ధం, దొల్లతనం. ఇవన్నీ కూడా బయటపడే రోజు దగ్గరలోనే ఉంది ఖచ్చితంగా. ఓకే శ్రీనివాసరెడ్డి గారు, మీరు మీ మీ ఛాలెంజ్ ని మరి గవర్నమెంట్ అగ్రికల్చర్ మినిస్టర్ తీసుకుంటారని చూద్దాం. ఎందుకంటే పట్టించుకోకుండా పోవటం కాదు, ఒక రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడిగా మీరు క్షేత్రస్థాయి పరిశీలన చేసి చెప్తా ఉన్నారు కదా. మీరు అనేది రైతులకు ఇచ్చినటువంటి ఆ సాయం ఏదైతే ఉందో, రైతు భరోసా కదా దాని పేరు, దానికి అర్హులైన వాళ్ళ అందరికీ 3 సంవత్సరాల పాటు కంప్లీట్గా ఎంతైతే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ షేర్ కలిపి ఉంటుందో కంప్లీట్గా అంత అమౌంట్ పడలేదు అని చెప్పి చెప్తున్నారు మీరు, అంతే కదా? ఓకే ఓకే సార్, మురళీ గారితో మాట్లాడదాం. సిపిఎం నాయకులు మురళీ గారు, ఇందాక సందీప్ ఒక ప్రపోజల్ పెట్టారు ప్రభుత్వానికి, ప్రజలకు ఇచ్చారని ఒక వినతి. వైట్ పేపర్ ఎట్లాగూ ప్రకటించట్లేదు కాబట్టి ప్రజలందరూ కూడా ఇళ్లకు వచ్చినప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు ఒక రెడ్ పేపర్తో రెడీ ఉండమంటున్నారు ఆయన. అదొకటి ఇందాక శ్రీనివాసరెడ్డి గారు అన్నారు పథకాలకు సంబంధించి ఏ పథకం అయితే చెప్పావో అర్హులైన వాళ్ళ అందరికీ 3 సంవత్సరాల పాటు సేమ్ అమౌంట్ ఎంత ఇస్తామన్నా అంతా వచ్చిన వాళ్ళని ఒక్కళ్ళని చూపిస్తారని చెప్పి ఆయన ఒక ఛాలెంజ్ కూడా చేశారు ఆయన. మురళి గారు, ఇప్పటికే గడప గడపకి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు ప్రజలు, దాంట్లో ఏం సందేహం లేదు. ఎందుకు ముఖ్యమంత్రి గారు ఇటీవల జరుగుతున్నటువంటి అనేక సమీక్షా సమావేశాల్లో చాలా మంది వెళ్ళడం లేదు గడప గడపకి అని చెప్పి సమీక్షల్లో మాట్లాడని రోజు లేదు. సమీక్ష జరిపిన ప్రతిరోజు ఏదో ఫలానా మంత్రులు వెళ్ళడం లేదు, ఫలానా ఎమ్మెల్యేలు వెళ్ళడం లేదు, మిగిలిన వాళ్ళందరూ చాలా గొప్పగా వెళ్ళినట్టుగా. ఇప్పుడు ఆఖరికి ఏ దశకు వచ్చిందంటే ఆ గడప గడపకి కలెక్టర్లు ఇంకా మిగిలిన ఉన్నతాధికారులు అందరూ కూడా వెళ్ళాలి అని చెప్పి కాడికి వచ్చింది. ఆరంభంలో ఏమో ఇది వైసీపీ కార్యక్రమంగా ప్రకటన చేశారు, ఆ తర్వాత రోజుల్లో దీన్ని ప్రభుత్వ కార్యక్రమంగా మార్చారు. ప్రభుత్వ కార్యక్రమంగా కూడా సవ్యంగా నడపలేని పరిస్థితి ఏర్పడిన తర్వాత స్వయంగా నిర్ణయాలు చేయడానికి అవకాశం ఉండే పద్ధతిలో కలెక్టర్లు కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. కలెక్టర్ భాగస్వామ్యం కావడం ద్వారా ఏంటంటే ఇంకా కింద స్థాయిలో ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు లేదా ఎండిఓలు కావచ్చు ఎంఈఓలు కావచ్చు మిగిలిందరూ అన్ని స్థాయిల్లో అధికారులు వెళ్ళడానికి సౌకర్యంగా దీన్ని మార్చుకున్నారు. అంటే కొన్ని సమస్యలైనా క్షేత్రస్థాయిలో పరిష్కారం చేస్తామనో లేదో పరిష్కారానికి ప్రయత్నం చేస్తామనో అధికారులు స్వయంగా ఉంటారు కాబట్టి దానికి ఒక రెప్యుటేషన్ పెంచడానికి లేదా దాని పట్ల ఆసక్తిని పెంచడానికి అవసరమైన పద్ధతులు చేశారు. నిజంగానే గడప గడపకు కార్యక్రమం వైసీపీ కార్యక్రమంగా దీన్ని చేస్తుంటే ఈ మాత్రం కాదు కదా ఇంకా మరీ అన్యాయంగా ఉండేది. ప్రజలేమీ నిలదీయడం మానల, అన్ని మీడియాలో రావడం లేదు, చాలా చోట్ల చాలా తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి, ముఖ్యంగా ఈ కాలంలో దెబ్బతిన్నటువంటి ఆర్థికంగా దెబ్బతినిపోయినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, అవుట్ సోర్సింగ్ కార్మికులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా కార్మిక వర్గం ఉద్యోగులు చాలా తీవ్రంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సిపిఎస్ ఉద్యోగులు మా ఇంటికి రావద్దు అని చెప్పి బోర్డులు పెట్టుకుని ఇళ్ల ముందు నిలబడినటువంటి పరిస్థితి. ఇది కాకుండా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే రైతులకు మోటార్లు పెడతామని అంటే రైతులు ఎట్లా తిరగబడుతున్నారో మనం చూస్తాం. నిజంగానే ఈ ప్రభుత్వం మేము ఉచిత విద్యుత్ కొనసాగిస్తున్నాము రాజశేఖర రెడ్డి గారి పేరుతో అని చెప్పి చెప్పారు. కేంద్రంలో బీజేపీ చెప్పినటువంటి దాన్ని ఆమోదించేసి వచ్చి ఇక్కడ ఇంకొక పద్ధతిలో మేము కొద్ది కాలం మేము అధికారంలో ఉన్నంత కాలం లేదంటే రైతాంగానికి ఉచితంగా విద్యుత్ ఇచ్చేది మా బాధ్యత అన్నట్టుగా మాట్లాడతాం. కానీ వాస్తవం ఏమి, అక్కడ వాళ్ళు సంతకం పెట్టి వచ్చింది ఏంది, చెయ్యి తెచ్చే వచ్చింది ఏంటంటే ఉచిత విద్యుత్ అనేది రాబోయే రోజుల్లో ఇవ్వకూడదని దానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నిజంగా ఈ రాష్ట్రంలో మొత్తం అన్ని రైతాంగ మీటర్ల రైతాంగ సర్వీసులకి వ్యవసాయ కనెక్షన్లకి మీటర్లు పెడితే వీళ్ళకి ఆ రోజున అర్థం అవుతుంది. నేను చెప్పేది ఒక రైతులు ఉద్యోగులు కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికి తీవ్రమైనటువంటి ఆందోళన ఉంది. ఏ ఒక్కరూ సంతోషంగా లేనటువంటి పరిస్థితి, వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయాలంత, చేస్తున్నటువంటి ఖర్చు ఎంత, ఈ కాలంలో పెరిగిన ధరలెంత, 2014వ సంవత్సరంలో పరిస్థితి ఏంది, 2019వ సంవత్సరంలో పరిస్థితి ఏంది, 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చిన రోజుల్లో ఉన్నటువంటి ధరలెంత, ఈ రోజు ధరల పరిస్థితి ఏంది, నిత్యావసర వస్తువుల పరిస్థితి ఏంది, బియ్యం పరిస్థితి ఏంది, వంట నూనెల పరిస్థితి ఏంది, ఇట్లాంటి వాటి మీద చర్చ లేదు. దాదాపు అసెంబ్లీలో ఒకరినొకరు బూతులు తిట్టుకోవడం కొట్టుకోవడం లేదనంటే తీవ్రమైన ప్రజాలంతా మాట్లాడుకోవడం, ఒక్క ప్రజా సమస్య మీద అయినా సమగ్రంగా చర్చించినటువంటి పరిస్థితి లేదు. అసెంబ్లీలో చర్చ లేదు, చట్టసభల్లో చర్చలు లేవు. కనీసం
రాజకీయ పార్టీలని మిగిలిన రాజకీయ అఖిల పక్ష సమావేశాలు జరపడం అనేది కాదు. మీరు అఖిల పక్ష సమావేశాలు అంటే ఇప్పుడు ఇవాళ పత్రికల్లో వచ్చిన ఒక వార్త మురళి గారు, ఇప్పుడు ఉత్తరాంధ్ర తూర్పుగోదావరి జిల్లాల్లో రౌండ్ టేబుల్స్ మీటింగ్స్ పెట్టేసి వీళ్ళని ఎలా అడ్డుకోవాలి పాదయాత్ర, దానికోసం ఇప్పుడు రౌండ్ టేబుల్స్ పెడుతున్నారు. మీరన్నట్టుగా తిరుపతిలో టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, అవుట్ సోర్సింగ్, వాళ్ళ కోసం రౌండ్ టేబుల్స్ లేవు కానీ, లేదంటే ఇంకా అప్పుడన్న అమరావతి అభివృద్ధి మీద రౌండ్ టేబుల్ అవి ఏమి లేవు కానీ, ఇప్పుడు ఇక్కడ పాదయాత్రను అడ్డుకోవటం ఎలా రౌండ్ టేబుల్స్? నిన్న రాజమండ్రిలో జరిగినట్టుంది, ధర్మాన ప్రసాదరావు గారు వచ్చారు, వైజాగ్లో బొత్స గారు వాళ్ళందరూ నిర్వహించారు, అనకాపల్లిలో పెట్టినట్టున్నారు, ఇక రాబోయే రోజుల్లో ఇప్పుడు తూర్పుగోదావరి నుంచి స్టార్ట్ అయింది కదా ఇవాళ నిన్న, ఇవాళ ఇక రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని ఒక ఎటువంటి తీసుకెళ్తారో చూడాలి పరిస్థితి. అవునవును, దాంట్లో ఏం సందేహం లేదు. ఇప్పుడు తిరుపతికి అప్పుడు దేవస్థానం దాకా, న్యాయస్థానం నుంచి దేవస్థానం దాకా అని చెప్పి పాదయాత్ర జరిపినప్పుడు ఇక్కడ ఎంత చర్చ చేశారు, రాయలసీమ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైంది, మొత్తం అమరావతి ప్రాంతంలో ఉండడం వల్ల ఏమి ఉపయోగం లేదని చెప్పి. ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఒక ప్రకటన చేశారు, వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుంది, వికేంద్రీకరణ కోసం దసరా రోజు అందరూ పూజలు చేయండి. అంటే ఏం పూజలు చేయాలి ప్రజలు అంటే, జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నాయకులు ఏమి చెప్తే అదంతా గొప్పగా ఉండాలని చెప్పి ప్రజలు చేయాలని చెప్పి. మీరేమో కష్టాలకు కారణమవుతారు, మీరు ఇచ్చినటువంటి హామీలని ఏమి అమలు జరపరు, అమలు జరపకపోగా మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తారు. మీరు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తే అంటే ఒక రాజధానికే చేత కావడం లేదు, మూడు రాజధానులు మేము పెడతాము, మూడు రాజధానులు జయప్రదం కోసం మీరంతా పూజలు చేయండి అని చెప్పి ప్రజలకు పిలుపులు ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చారు. ఇది ఏ రకంగా మనకు అర్థం కూడా కాదు, ఈ రకమైనటువంటి యాటిట్యూడే ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు కాదు. మురళి గారు మీరు ఐ థింక్ మీరే నాయకత్వం వహిస్తా ఉన్నారు కదా చాలా కాలంగా అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి, మీరు ఒక పని చేయండి ఇవాళ, సజ్జల గారికి పూజ చేయండి ఇవాళ, మీరు రేపు పొద్దున కల్లా మొత్తం సమస్య పరిష్కారం అయిపోద్దేమో. సజ్జల గారికి చెప్పాము, జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాము, ఎమ్మెల్యేలకు చెప్తున్నాం, మంత్రులకు చెప్తున్నాం, టీటీడీ చైర్మన్ ఈఓ గారు అందరికీ చెప్తున్నాం. ఇప్పుడు మేము చెప్పడం ఏంది, ప్రతిరోజు ఈ రోజు 688 రోజులు, 690 రోజులు చేరుకుంది ఇక్కడ పాదయాత్రలు. ముఖ్యమంత్రి గారు తిరుపతికి వచ్చిన రోజు 685 రోజు, ఆయన మరుసటి రోజు ఉన్నారు 686 రోజు. ఆ రోజు జరిగిందేమి, మా ఇళ్ళ దగ్గర పోలీసులు, మా ఆఫీసుల దగ్గర పోలీసులు, అక్కడ కార్యక్రమం చేస్తున్నటువంటి శిబిరం దగ్గర పోలీసులు, ఎక్కడ చూసినా పోలీసులు, కొండ మీద పోలీసులు, తిరుపతిలో పోలీసులు, ఎక్కడ ప్రతిపక్ష పార్టీల నాయకులందరూ పోలీసులు. మేము చెప్పాలన్నా ఎందుకు మా దగ్గరికి పంపిస్తున్నారు పోలీసుల్ని, వీళ్ళు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయక చేతగాక దాని మీద కనీసం మాట్లాడడానికి, వినత పత్రం తీసుకోవడానికి ఇది చేయగలం ఇది చేయలేమని చెప్పే పరిస్థితి కూడా లేదు. అటవీ కార్మికులు కంటిన్యూగా దాదాపు ఈయన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి సంవత్సరం నుంచి కార్యక్రమం చేస్తున్నారు. మురళి గారు మనం కూడా ఈ కార్యక్రమంలో చాలా సందర్భాల్లో ప్రస్తావించారు, మీరు కూడా మనం కూడా చేస్తా ఉన్నాం, కథనాలు వేస్తా ఉన్నాం, ఏ వికేంద్రీకరణ లేదంటే అమరావతి అయితే మొత్తం కేంద్రీకరణ అవుతుందని విమర్శలు చేస్తున్నారు కదా, ఏ కేంద్రీకరణ ఏ వికేంద్రీకరణ అడ్డుకుంటుంది ఈ కార్మికులకి న్యాయం చేయడానికి ప్రభుత్వానికి అడ్డు చెప్తున్నది? అమరావతి రైతులు వద్దంటున్నారా? అమరావతి రైతులు వద్దు లేదు, ఏ రాజకీయ పార్టీ వద్దు లేదు, వీళ్ళకే నచ్చక వీళ్ళు చేయడం లేదు. టీటీడీలో అదనంగా ప్రభుత్వం నుంచి డబ్బులు పెట్టేది కూడా ఏమి లేదు. ఓకే ఓకే మురళి గారు, మరోసారి మాట్లాడదాం, సమయం కూడా తక్కువ ఉంది. వాళ్ళ సందీప్ గారు, సందీప్ గారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇక బహుశా ఇక రేపటి నుంచి ఇంకా ఎటువంటి పరిస్థితి తీసుకొస్తారో, బట్ చాలా సందర్భాలు అనుకుంటా ఉన్నాం ప్రజలు మాత్రం విఘ్నులు, ఏం చేయాలో చేస్తారనేది. సందీప్ గారు, సార్ విశాఖ ప్రజలు ఎప్పుడూ కూడా శాంతిని అదేవిధంగా అభివృద్ధిని కోరుకునే వాళ్ళండి. ఇదే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏదైతే మరి బొత్స గారు కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, వాళ్ళ పార్టీ ఆఫీసులో జనరల్ గా పెట్టుకునే ఒక మీటింగ్ తీసుకొచ్చి సరదాగా ఒక రోజు హాల్లో, ఒక హాల్ బయట హాల్ తీసుకుని ఆ మీటింగ్ దాని హాల్లో పెట్టి దాన్ని రౌండ్ టేబుల్ అని చెప్పి అంటున్నారు. మరి రౌండ్ టేబుల్ పెట్టినప్పుడు మిగతా పార్టీ నాయకుల్ని, మాలాంటి వారి యువతని ఎందుకు మీరు పిలవలేకపోయారు? ఇది కేవలం ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిజంగా మన ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే మనకి డివైడ్ అయిందో, తెలంగాణ నుంచి ఒక కొత్త రాష్ట్రంగా ఫామ్ అయిందో, ఆ రోజు కనుక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి విశాఖ కనుక ఆ రోజు మనకు రాజధానిగా కావాలని చెప్పి ఆ రోజు అడిగి ఉంటే మేము నమ్మేవాళ్ళం అంటే. కానీ అంతా అయిపోయినాక మీకు రైతుల్ని వాళ్ళు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ భూములు ఇచ్చాక, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఒక హామీ వచ్చాక, వాళ్ళకి ఒక భరోసా వచ్చాక మీరు ఈ రోజు రైతుల్ని ఆపుదామని చెప్పి విశాఖ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తే మాత్రం అది తప్పకుండా నెరవేరే తీరదని బలంగా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ముందుగా ప్రజలకు చెప్పారు వస్తున్నారు ఆపండి అని చెప్పి, ప్రజల నుంచి ఎటువంటి స్పందన లేదు, పైగా హర్షం వ్యక్తం చేశారు ఎందుకంటే మా ఊరు వచ్చినప్పుడు ఆతిథ్యం మేము ఇస్తామని చెప్పని విశాఖ ప్రజలు ఆదరించారు. ఇది ఎక్కడ అవి మనకి సక్సెస్ అయిపోతుందో, వీళ్ళు ఎక్కడ మళ్ళీ విశాఖలోకి ఎంటర్ అయిన వెంటనే ఆ రైతులను ఆదరిస్తారు విశాఖ ప్రజలు అని చెప్పి భయంతో ఒక విద్వేషాలు రెచ్చగొట్టాలనే విధంగా ఆఖరికి మీకు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూడా బయటకు వచ్చి
మీ వీళ్ళని ఆపండి అని చెప్పి మాటలు మాట్లాడుతున్నారంటే మీరు ఏ విధంగా వీరు విశాఖ యువతని కానీ ఉత్తరాంధ్ర యువతని కానీ రెచ్చగొడుతున్నారు ఒకసారి మీరు ఆలోచించండి సార్. ఇందాక నేను చెప్పినట్టు విశాఖను కనుక నిజంగా వీళ్ళు అభివృద్ధి చేయాలనుకుంటే గడిచిన 2-3 నెలల్లో 25 హత్యలు జరిగినాయండి విశాఖలో. దీన్ని ఆపాలి కదండి, గంజాయి డ్రగ్స్ వీటిని ఆపగలగాలి కదండి. వీటిని ఏవి ఆపకుండా ప్రోత్సహిస్తూ మధ్యమత్తులో విశాఖ యువతని ఉత్తరాంధ్ర యువతని నడిపించాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుంది సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు ఏ ప్రభుత్వ కార్యక్రమం అయినా కూడా వీళ్ళు ఏదో పథకాలు పనిచేస్తాం ఇంటికని చెప్పి అంటున్నారు కదండి. ఈ పథకాల పంపిణీ ఎలా ఉందంటే ఊరంతటికి ఒక కోడిని పంచితే ఇంటికి ఒక ఏక వచ్చిందంటండి ఒక్కొక్కళ్ళకి కూడా. వీళ్ళకి ప్రజలు ఖర్చు పెట్టేది ఎక్కువ, ప్రజలు జేబులోంచి తీసేది ఎక్కువ, వీళ్ళకి తిరిగి రిటర్న్స్ వచ్చేది తక్కువ. కాబట్టి అదే అందుకే అడుగుతున్నాను, ఎప్పుడైనా సరే జనసేన పార్టీగా మేము ఎస్టీ కార్పొరేషన్ మీద ఒక శ్వేతపత్రం అడిగాం, ఎస్సీ కార్పొరేషన్ ఒక శ్వేతపత్రం అడిగాం, కాపు కార్పొరేషన్ ఒక శ్వేతపత్రం అడిగాం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఈ శ్వేతపత్రం ఇవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి మనం ప్రజలుగా మనం ఇవ్వాల్సిన శ్వేతపత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి వచ్చినప్పుడు మీకు ఎంత అదనపు ఖర్చు ఎంత అవుతుందో ప్రజలు మీరు వాళ్ళకి ప్రభుత్వ అధికారులు తెలియజేయండి అని చెప్పి జనసేన పార్టీగా కోరుకుంటున్నానండి. అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నాను, రాబోయే రోజుల్లో ఎప్పుడైతే అమరావతి రైతులు వాళ్ళు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకి రావాల్సిన హక్కు కోసం మన ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తున్న ఒక ఉద్యమం ఉందో వాళ్ళ మీద మనల్ని ఉసుగంపే విధంగా విశాఖ యువతని రెచ్చగొట్టే విధంగా ఇంకా అవసరం అనుకుంటే కనుక గంజాయి మత్తులో యువతని ముంచే విధంగా మీరు వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి వీళ్ళు ప్రేరేపితం చేస్తారు. దయచేసి ఇలాంటి ప్రలోభాలకు లోనవ్వద్దు. అదేవిధంగా విశాఖ ప్రజలుగా మనం ఎప్పుడు కూడా శాంతిని ఎలాగైతే కోరుకుంటామో, అందరి రాష్ట్ర బాగుని ఎలాగైతే కోరుకుంటామో అదేవిధంగా మన ఊరు వచ్చిన ప్రతి ఒక్క అతిథిని కూడా మనం సత్కరిద్దాం, స్వాగతిద్దాం, వాళ్ళ బాధ ఏంటో మనం విందాం. దానికి విశాఖ ప్రజలు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు సార్. కాకపోతే రాబోయే రోజుల్లో మా భయం ఏంటంటే విశాఖలో ఇప్పటికే హత్యలు పెరిగిపోయినాయి, మహిళలపై దాడులు పెరిగిపోయినాయి, గంజాయి పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మొన్న చూసాం కదా సందీప్ గారు, భారతదేశంలో పట్టుకున్నటువంటి టోటల్ గంజాయిలో 26% ఆంధ్రప్రదేశ్ లోనే లభ్యమైందనే పరిస్థితి నంబర్ వన్ గా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న ఒక ముగ్గురు దగ్గర నుంచి, ముగ్గురు యువకుల దగ్గర నుంచి దొరికింది సార్ మీకు గంజాయి. ఇక్కడ మీకు పట్టుకోగలిగితే కనుక ప్రతి ఒక్క సందు, ప్రతి ఒక్క మారుమూల, ఆఖరి స్కూళ్ళ వరకు జరిగిపోతుంది సార్. స్కూళ్ళల్లో కూడా స్కూల్ గేట్ బయట కూడా నుంచి ఉంటారండి ఇలాంటి గంజాయి అమ్మే వాళ్ళు. ఎందుకంటే యువతని మత్తులో ముంచేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాబట్టి ఈ మనకి అమరావతి రైతులు కానీ ఎప్పుడైనా సరే ఉత్తరాంధ్ర వస్తున్నప్పుడు మేము బలంగా ఒకటే కోరుకున్నాం, ఈ వైసీపీ నాయకులు ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ప్రజల్ని ప్రేరేపించే విధంగా చూస్తుంది. మనం ప్రజలు విశాఖ ప్రజలుగా ఉత్తరాంధ్ర ప్రజలుగా చైతన్యవంతంగా ఉందాం, వాళ్ళకి రావాల్సిన హక్కు మన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ప్రతి ఒక్కళ్ళు సమంగా కూర్చొని చర్చించుకుందాం, ఇలాంటి ట్రాప్ లో పడదని చెప్పి జనసేన పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాం. ఓకే ఓకే సందీప్ గారు, థ్యాంక్ యూ. మరి శ్రీనివాసరెడ్డి గారు, సందీప్ గారు, మురళి గారు చర్చలు వాళ్ళందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ లో మళ్ళీ కలుద్దాం.